ఈరోజు శ్రీకాకుళం ట్రూత్ న్యూస్ ఛానల్ యొక్క రిపోర్టర్ల మొదటి సమావేశం నిర్వహించబడింది. అతి తక్కువ కాలంలో రిపోర్టర్లను నియమించి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం నందు రీజనల్ కోఆర్డినేటర్ వెంకటరమణ మాట్లాడుతూ, ట్రూత్ న్యూస్ అనేది ఇది ఒక ఛానల్ కాదని, ఒక ఫ్యామిలీ అని, అందరూ అన్నదమ్ముల్లాగా మెలగాలని, ఒకరికొకరు సపోర్ట్గా పనిచేయాలని కోరుకుంటూ రిపోర్టర్లందరూ సంస్థ యొక్క అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. సంస్థకు ఆ విధంగా కృషి చేసినప్పుడే తమకు విలువలతో కూడిన గౌరవం వస్తుందని, మరియు మంచి పేరు వస్తుందని ఛానల్ అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా బ్యూరో బాలకృష్ణ, స్టాఫ్ రిపోర్టర్ ఆదిబాబు పలు సూచనలు చేశారు. లోగో మాత్రం కంపల్సరీగా పట్టుకునేవాళ్ళు. అది మనకి సంస్థ కూడా చెప్పినటువంటి ప్రతి దగ్గర మన లోగో ఉండాలి. లోగో లేకుండా మాత్రం వెళ్ళొద్దు. లోగో ఇంకెవరికి ఇవ్వకూడదు. రెస్పాన్సిబిలిటీ మన ఆర్ట్ లాగే చూసుకోవాలి లోగోని మాత్రం. ఎందుకంటే దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇంకొకరి దగ్గరికి వెళ్తే ఏమైనా చేయొచ్చు. అటువంటి కూడా రిస్కులు కూడా ఉంటాయి. కాబట్టి లోగో మాత్రం దయచేసి ఎవరు కూడా ఎవరికి ఇవ్వకూడదు. మన ఇంట్లో మన వస్తువులాగే సొంతంగా చూసుకోవాలి లోగని. అలాగే 5 మండలాల్లో తాలూకు ఆఫీసెస్ దగ్గర మీరు నెంబర్ ఇవ్వడం వల్ల ఏంటంటే, కొన్ని రోజులకి మనకే వాళ్ళు కాల్స్ చేస్తారు. నెక్స్ట్ పోలీస్ మీడియాలో కూడా మీరు మీ స్టేషన్ల దగ్గర మీ నెంబర్ మాత్రం యాడ్ చేయించుకోవాలి. మీ నియోజకవర్గం మండలాల్లోని జిల్లాల హెడ్ క్వార్టర్లో అంటే నేను చేయిస్తాను. ఎవరున్నా కూడా సపోజ్ ఈయన ఉన్నారు, అలాగే నాది మన బాలకృష్ణ గారిని వెళ్ళి నేను ఇక్కడ యాడ్ చేయిస్తాను. అక్కడ ఒకరు మీరు కాదనుకుంటే నేను వచ్చి మాట్లాడతాను. ఒకళ్ళు ఎవరైనా పోలీస్ మీడియాలో చేయడమో ఏదైనా అంటే మాత్రం నేను వచ్చి మాట్లాడతాను. నాతో మాట్లాడించినా ప్రాబ్లం లేదు. ఇది మీరు చేయవలసింది. చిరంజీవి గారికి తెలుసు, మోస్ట్ సీనియర్ గారు కాబట్టి. రెడ్డి గారికి తెలుసు, మీకు తెలుసు. అంటే దట్ ఏంటంటే నాలెడ్జ్ ఏంటంటే మన వార్త అనేది ప్రతిదీ వస్తుంది. అందరూ కష్టపడి పనిచేద్దాం. మీకు యాడ్స్ విషయం అంటే మన రావణ్ గారు మాట్లాడతారు, ఇయర్లీ ఏ విధంగా చెప్తారు అన్నది ఆయన మాట్లాడతారు. అది ఇష్యూ నేను చెప్పేదండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి, లోగోస్ ఐడి కార్డ్స్ ఇచ్చినప్పుడు కొన్ని సంస్థలు మనకు తెలుసు, అంటే మనం ఎదుర్కొన్నాం అంతే కదా. ఎక్రిడేషన్స్ కోసం కానీ అమౌంట్ కలెక్షన్ చేయడం ఇవన్నీ చేశారు. ఈరోజు మీరు గమనించండి, ప్రజెంట్ ఈరోజు ఇప్పుడు ట్రూత్ న్యూస్ కోసం మాట్లాడుతుంటే లోగో ఇస్తాం, ఐడి కార్డు ఇస్తాం, ఎక్రిడేషన్ కూడా 8 వచ్చినాయి, 8 పెడతాం, నెక్స్ట్ లిస్ట్లో బ్యాలెన్స్ పెట్టి ఇవన్నీ. అంటే క్లారిటీ మీద ఒక రూపాయి కూడా ఒక దగ్గర ఆశించడం లేదు, తీసుకోవట్లేదు. సంస్థ అనేది నెక్స్ట్ మెయిన్, దానికోసం మనం పనిచేయాలి. ముందుగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మెయిన్ ఎస్పెషల్లీ ప్రతి న్యూస్కి లోగో ఉంటేనే మీరు ఐడెంటిటీ అవుతారు. ట్యాగ్ విత్ ఐడి కార్డు వేసుకొని లోగో పెడితేనే మీరు అవుతారు. ఎలాగా మంచి ఐడెంటిఫికేషన్, మిగతా వాళ్ళందరికన్నా ముందు ఉండేటట్టు ప్రతి న్యూస్ అందరికన్నా ముందు వచ్చేది మీ న్యూస్ వస్తుంది. నేనైతే బల్లకుద్ది చెప్తున్నాను, మీరు మీ నియోజకవర్గంలో ఉండే అఫీషియల్స్, అన్అఫీషియల్స్, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ప్రతి ఒక్కరి నెంబర్లు మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి. మీ పర్సనల్గా మీ నియోజకవర్గంలో గ్రూప్ క్రియేట్ చేసుకుని ప్రతి ఒక్కరు అందులో ఉండాలి. అక్కడికి వచ్చే ఆర్డీ అవనండి, అక్కడికి వచ్చే కలెక్టర్ ఏమండి, అక్కడికి వచ్చే ఎమ్మెల్యే ఏమండి, అక్కడికి వచ్చే మినిస్టర్ ఏమండి, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీరు తీసుకుని వాట్సాప్ దాంట్లో లింక్ చేయండి. ప్రతి న్యూస్ మీరు పెడుతుంటప్పుడు కాడికి ఆయన ఎవడరా ట్రూత్ న్యూస్ కంపల్సరీ మనకి అన్ని పెడుతున్నాడు, ప్రతి లింక్ మనకి ఇస్తున్నాడు, అవసరమైతే ఈయన పిలవాలి ప్రతి మీటింగ్కి అనేసి ఆటోమేటిక్గా అడిగే చెప్పుకుంటాడు. మేనేజ్మెంట్ కూడా ఏంటంది అంటే మీకు ఎవరిని కూడా వేరేగా చూడవు, అందరం ఒకటే. దేర్ ఇస్ నో డిఫరెన్సెస్. మనకి మనం ఎన్ని పనుల్లో ఉన్నా న్యూస్ అనేటప్పటికి మాత్రం కొద్దిగా కేర్ తీసుకుంటే సరిపోతుంది. కూడా సంస్థ ఏంటంటే, సార్ మనం చేసే ప్రతి ఏడకి సంస్థకు సంబంధించిందేని దాని మెయింటెనెన్స్కి, ఒక ఆఫీస్ మెయింటెనెన్స్కి అన్నిటికీ రావాలి సార్. ఇక్కడ మనం ఇచ్చే శాలరీస్ అవనివ్వండి, ఏదేమండి ఆ పరంగా కూడా, ఎందుకంటే మనం అందరిలాగే ఇది కాదు కదా, ముందుగా మనం పెట్టుబడి పెట్టి చేసుకుంటున్నాం, అందరం కలిసి చేద్దాం సార్ అని ఒక మంచి గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు. అది అందరం అప్రిషియేట్ చేశాము, దాని పరంగా మనం మాట్లాడుతున్నాం. సో మనందరం కూడా చేయి చేయి కలిపి సంస్థను నిలబెట్టుకుందాం. సంస్థకి మనం అందిస్తే మనం బాగుంటాం, సంస్థ బాగుంటుంది. సోర్స్ ఎలా వస్తుంది అంటే ఫ్లో అన్నమాట. 10 నియోజకవర్గాలకి 2 న్యూస్ వచ్చినప్పుడు సార్, 20 స్టోరీలు వచ్చినప్పుడు కరెంట్ అఫైర్స్ ఉంది, స్పాట్లు, బ్రేకింగ్ న్యూస్లు, స్క్రోలింగ్లు, మన బేభత్సం సృష్టించేస్తాం అంతే కదా. చాలా అందరూ మంచి మంచి అంటే యాంగ్జైటీతో వచ్చినాం ఏదో చేయాలని. ఆ తలంపుతో ఉన్నప్పుడు ఏమవుతుంది సార్, ప్రతి టీవీలో రాదు, మన టీవీలో కంపల్సరీ వస్తుంది, 4 బుల్టీన్లు, అట్ ది సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ చాలా మంది సినిమాలు వస్తుంటాయి,
ఇంటర్వ్యూస్ వస్తే దేవాలయాలు చూపించవచ్చు. ఇంక మనకు అది కూడా స్పెషల్ భక్తి ఉంది. భక్తిలో కూడా మనం ఏం చేయొచ్చు అంటే వీక్లీ వన్స్ మీ ఏరియాలో ఉన్న స్పెషల్ దేవాలయం మీద ఉన్న దాని మీద ఫోకస్ చేయొచ్చు. అన్నీ మనం చేసామనుకోండి అన్ని రకాలుగా. ఎలా ఉంటుంది ట్రూత్ అంటే ట్రూత్ ఎక్కడ ఉన్నాడు ఆయన ఎవరు ఈయనెవరు అని పని పెట్టే స్థాయికి మనం వచ్చేస్తాం.